ఏలూరు గ్రామంలోని 1వ డివిజన్ సాయినగర్ కాలనీలో స్వయంభూ వెలసిన నాగమ్మ తల్లి 13వ వార్షిక సంబరాలను ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా నాగమ్మ తల్లిని స్థానిక ప్రజలు ప్రతిరోజు నిత్యం పూజలు చేస్తూ ప్రార్థిస్తుంటారు. నాగమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తదితరులతో పాటు అనేక మంది ప్రముఖులు, నగర ప్రజలు, స్థానికులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుకున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. నాగమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కుకున్నారు. దేవుడి ఏమన్నా